హాయ్ అండి, ఈరోజు మనం రాగి పిండితో దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు, నేను ఒక కప్పు మినపప్పు అండి, పొట్టు మినపప్పు గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసుకొని దీన్ని మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ మిక్సీ పట్టుకోవాలండి. ఒక గ్లాస్ రాగులండి, ఇవి కూడా వేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు కోటా బియ్యం అండి, ఇవి నేను 2 గ్లాసులు వేసుకుంటున్నాను. 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ రాగులకి, 2 గ్లాసులు బియ్యం వేసుకోవాలండి. ఇప్పుడు అవి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా వాటర్ పోసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. 1 గ్లాస్ అటుకులు అండి, ఇవి కూడా వేసుకుని వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. అలాగే ఇందులో 1-2 స్పూన్లు మెంతులు అండి, ఇవి కూడా వేసుకుందాం. ఇవి కూడా వేసుకొని నానబెట్టుకుందాం వాటర్లో. చూడండి, మార్నింగ్ 8 గంటలు నానబెట్టాక నేను మిక్సీ పట్టుకున్నానండి. మినపప్పు, బియ్యము, రాగులు, అటుకులు, మెంతులు ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నానండి. వీటిని ఒకసారి మనం ఇలా కలిపేసుకుందాం. ఇలా ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసుకున్నాం అండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం అండి. చూడండి, ఇలా బాగా కలిపేసుకున్నాక వీటిని 1 నైట్ మొత్తం ఇలాగే వదిలేయాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూద్దామండి పిండి. చూడండి, మనకి నైట్ నానబెట్టాము కదా పిండి, తెల్లారేసరికి ఇలా ఉబ్బిపోయింది. మనం దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం అండి. ఒకసారి ఇలా తిప్పేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాం, మనకి దోశ పిండిలాగా రెడీ అయిపోద్ది. ఇది రాగులతో చేసేదండి, విటమిన్స్ ప్రోటీన్స్ చాలా ఉంటాయి ఇందులో. పిల్లలకి పెట్టడం వల్ల చాలా హెల్దీగా ఉంటారండి. ఇలా రావాలి పిండి అనేది మనకి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం అండి ప్యాన్కి. పైన కొంచెంగా లైట్గా ఆయిల్ అప్లై చేసుకుందాం. చూడండి, వేగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇలా తిప్పేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని తిప్పేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇంకో దోశ చూపిస్తానండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం ఇలా. ఇలా వేసేసుకున్నాక నేను ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలు. ఈ కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇలా మనం ప్లెయిన్గా కాకుండా ఇలా ఈ టైప్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర అన్నీ వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలు ఇష్టంగా ఇంకా తింటారు. మా పిల్లలు అయితే 2-3 తింటారండి ఇవి. ఇలా వేసేసుకుందాం అండి. ఇటు సైడ్ 1-2 నిమిషాలు అయ్యాక మళ్ళీ ఇటు సైడ్ వేసుకుందాం అండి. వేగిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అయిపోయిందండి, రాగి పిండి దోశ రెడీ అయిపోయిందండి. చాలా హెల్దీగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు టమాటా ఇవన్నీ వేసి కూడా చూపించాను కదండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే కనుక. పల్లి చట్నీతో అద్దుకొని తింటే ఇంకా ఇంకా బాగుంటుందండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.